సాగర తీరం విశాఖపట్నం ఏపీ హెల్త్ క్యాపిటల్ గా గుర్తింపు పొందింది సిటీలోని రెండు ప్రభుత్వ ఆసుపత్రులకు జాతీయ గుర్తింపు లభించింది గవర్నమెంట్ మెంటల్ కేర్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ చెస్ట్ డీసీజెస్ కు అక్రిడేషన్ లభించింది రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించే ఆసుపత్రులకు నేషనల్ ఎక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఈ గుర్తింపునిచ్చింది క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు చెందిన విభాగమే ఎన్ఏబిహెచ్ ఇది దేశంలోని ఆసుపత్రులు హెల్త్ కేర్ సెంటర్లు రక్తదాన కేంద్రాలు ఆయుష్ హాస్పిటల్స్ హెల్త్ కేర్ యూనిట్లకు నాణ్యత ప్రమాణాల ఆధారంగా గుర్తింపునిస్తుంది రోగులకు అందించే వైద్య సేవలు క్లినికల్ కేర్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ క్వాలిటీ మేనేజ్మెంట్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఎన్ఏబిహెచ్ అక్రిడేషన్ మంజూరు చేస్తుంది విశాఖపట్నంలో గుర్తింపు పొందిన రెండు ఆసుపత్రులు ఈ ప్రమాణాలు కలిగి ఉన్నాయి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కు అనుగుణంగా ఉన్నట్టు నిర్ధారించిన తర్వాత అక్రిడేషన్ ఇచ్చింది రాష్ట్రంలోని అన్ని టీచింగ్ ఆసుపత్రులతో పాటు జిల్లా ఏరియా హాస్పిటల్స్ కు గుర్తింపు లభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది అలాగే ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు పట్టణ వైద్య కేంద్రాలు సామాజిక ఆరోగ్య కేంద్రాలు గ్రామీణ వైద్యం కేంద్రాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడాలన్నది సర్కారు లక్ష్యం దీనిలో భాగంగా ఇప్పటికే ఐదు వందల ముప్పై ఏడు ఆరోగ్య కేంద్రాలు బోధనా ఆసుపత్రులు నేషనల్ హెల్త్ మిషన్ క్వాలిటీ అష్యూరెన్స్ ఎన్క్యూఏఎస్ ప్రమాణాలను అందుకున్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో రెండు వేల తొమ్మిది వందల యాభై ఆరు కేంద్రాలను ఈ పరిధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో దేశ వ్యాప్తంగా రెండు వేల నలభై ఒక్క ఆరోగ్య కేంద్రాలు జాతీయ నాణ్యత ప్రమాణాలు సాధించాయి వాటిలో నాలుగు వందల యాభై రెండు ఆరోగ్య కేంద్రాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి ఈ విషయంలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది దేశవ్యాప్తంగా ఎన్క్యూఏఎస్ ప్రమాణాలు సాధించిన ఆరోగ్య కేంద్రాల్లో పద్దెనిమిది శాతం ఏపీలోనే ఉన్నాయి